जनसेन अध्येता पवन कल्याण वाराही यात्रा विजयवंत पिठापुर निजकवर्ग में उ जन सैनिक वीर महिला सैनिक पिठापुर निजकवर्ग जनसे नायक डॉक्टर पिल्ला श्रीधर पीचार पिठापुर डॉक्टर पिल्ला श्रीधर पिठापुर निजकवर्ग में उ प्रधान समस्या जनसे अध्येता पवन कल्याण दृष्टि की तस्क्रेसा ఈ సమావేశంలో మాజీ సర్పంచి గరగ సత్యానందం పిల్ల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు 4వ తారీఖున మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టే వారాహయాత్ర సత్యనారాయణ స్వామి వ్రతం తర్వాత పూజల తర్వాత మొదలవుతుంది 14వ తారీఖు సాయంకాలం కత్తిపూడిలో మొదలయ్యే మొదటి సభ ప్రతిపాడు నియోజకవర్గంతో పాటు కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి జన సైనికులు తరిగి రావాలి पक्ने मन पिठापुर निजकवर्ग नीचे वेल संख्य जन सैनिक अड़ अटैंड दाँ विजयवंत अदे विधा 15-16 तारीख पवन कल्याण गार मन पिठापुर निजकवर्ग उ काबी 15 तारीख जरगबे जनवाणी विविध कार्यक्रम मन अंदर उत्साह पाल पंचाली मुख्य जनवाणी पवन कल्याण गार दृष्टि की चला समस्या मैं तस्कूं आलरे आये दृष्टि उ समस्या ముఖ్యంగా ఏలే రాజనీకరణ సంబంధించింది అదే విధంగా ఉప్పాడ తీర ప్రాంతం అంతా తరుచు కోత గురవడం దాని సంబంధించిన రక్షణ గోడ కోసం కూడా ఆ సమస్య కూడా ఆయన దృష్టి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అదే విధంగా జయలక్ష్మి బ్యాంక్ బాధితులు అదే విధంగా చేనేత పనుల వారు ఈ మధ్య కాలంలో గత 3 సంవత్సరాలైనా సరే పట్టాలు ఇచ్చారే గానీ ఎవరికి కూడా ఇళ్ల స్థలాలు చూపించలేని పరిస్థితి ఉంది దాదాపు 5000 మంది లబ్ధిదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు వారిలో కూడా కొంతమంది కళ్యాణ్ గారిని కలిసి వారి సమస్యలు జనవాణిలో చెప్పడం జరుగుతుంది వీళ్ళందరిని కూడా మొబిలైజ్ చేయడం జరిగింది తదుపరి 16వ తారీఖున పిఠాపురం ఉప్పాడ బస్ స్టాండ్ లో జరగబోయే సభని పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా భారీ ఎత్తున తరలివచ్చి దీన్ని మనం విజయవంతం చేసుకోవాలి ఎందుకంటే రాష్ట్రమంతా ఎదురు చూస్తుంది పిఠాపురం నియోజకవర్గం వైపు ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో మన బలం एटन चूपे सदर्भं वाबी मन अंदर एन रही अदे विधा सभा को वती अभी एर्पटल जरिए एंडतापन वाल शेलटर् एवरकना अंत आरोग्य समस्या वस्ते अंबुलेंस हास्पिटल अभी मेडिकल कैंप मन इच्छा वारे तागनी सदा मज्जिग प्याके अभी मन एर्पड़ जरिए काबट्टी ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈ సభనే ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవడానికి మనమందరం కూడా కృషి చేద్దాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి।